नमस्ते। వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమానికి కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్నకు నమస్కారం అన్నా. నాతోటి సభకు వచ్చిన రైతన్నలు అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నా. అన్నా చాలా సంతోషంగా ఉంది అన్నా, ఎందుకంటే రైతు సంక్షేమమే ధ్యేయంగా జీవితం గడిపినటువంటి మా ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రైతుల పాలిట దేవుడు రాజశేఖర్ రెడ్డి అన్న పుట్టిన రోజుని రైతు దినోత్సవంగా జరుపుతున్నందుకు రాష్ట్ర రైతులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. అన్నా అంతేకాదన్నా, రాష్ట్రంలో ఉండే రైతులందరికి కూడా మా ప్రాంతం నుంచి ఉచిత పంటల బీమా పంపిణీకి కూడా వచ్చినందుకు మా ప్రాంత రైతులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. అన్నా నా పేరు భీమేశన్న, నాది రాళ్ళనంతపురం గ్రామం కమ్మదూరు మండలం అన్నా. నేను బీసీ వర్గానికి చెందినటువంటి రైతునన్నా. నా పేరు మీద 10 ఎకరాలు భూమి కూడా ఉందన్నా. నేను పోయినసారన్నా 5 ఎకరాలు చెనిక్కాయ వేసినానన్నా. వేసిన వెంటనే మా ఆర్బీకేలో ఉండే వ్యవసాయ అధికారి వచ్చి అన్నా ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ చేశాడన్నా. చేసిన వెంటనే ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చాడన్నా. ఆ అక్నాలజ్మెంట్ ఏమంటే అన్నా, మేము పంట వేస్తే మా తరపున మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారన్నా, కానీ అక్కడితో మీరు వదలలేదన్నా. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టిన తర్వాత పంట నష్టపోతే సంవత్సరం తిరగకుండానే మాకు పంటల బీమా ద్వారా ఈరోజు నాకు నా కుటుంబానికి 9000 రూపాయలు ఈ మీ పాలనలో దాదాపు 57000 రూపాయలు వచ్చిందన్నా. అన్నా దీంతో పాటున్నా ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగితే 15 నుంచి 20 రోజుల లోపల 4 రోజుల లోపల మాకు ఇన్పుట్ సబ్సిడీగా కూడా 52000 ఇచ్చారన్నా. అన్నా దీంతో పాటు అన్నా మీకు రైతు భరోసా అన్నా. రైతు భరోసా అంటే మీకు ఒక విషయం చెప్తానన్నా, రైతు భరోసా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్నా రుణ మాఫీ చేస్తానని మమ్మల్ని నమ్మించి పంగనామాలు పెట్టాడన్నా. కానీ మీరన్నా మాట ఇచ్చాం మడమ తప్పమని చెప్పి ఆ రోజు 50000 రూపాయలు ఇస్తానని చెప్పి, కానీ రైతు భరోసా ద్వారా ఇప్పటికే 59500 రూపాయలు అంటే చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చారన్నా. మీకు చాలా రుణపడి ఉన్నామన్నా. అన్నా అన్నా రైతు భరోసానే కాదన్నా, నేను సిఎస్సి గ్రూప్ లో కన్వీనర్ గా కూడా ఉన్నానన్నా. మీరు యంత్ర పరికరాలు వ్యవసాయ పనిముట్లు కొన్నామన్నా. ఈ వ్యవసాయ పనిముట్లు కొన్న ద్వారా మా వ్యవసాయానికి ఎంతో తోడ్పాటు అయిందన్నా. ఇప్పుడు ఈ తోడ్పాటు కావడమే కాదన్నా, దాంట్లో భాగంగా మా గ్రూప్ కు 4 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా వచ్చిందన్నా. అంటే మీరు వ్యవసాయం గురించి ఎంత ఆలోచిస్తున్నారో అన్న దానికి ఇది నిదర్శనమన్నా. అన్నా ఇంకొక విషయం చెప్తానన్నా, వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉందన్నా, అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉందన్నా. సమాజానికి సాయం చేసే కల్చర్ ఉన్న వాడే రైతు అని గుర్తించారు కాబట్టే దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ఆర్బీకలను ప్రవేశపెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ దళారీ వ్యవస్థను అరికట్టారన్నా. ఇందుకు మేము రైతులందరూ కూడా మీకు రుణపడి ఉంటామన్నా. అన్నా దీంతో పాటు అన్నా ఈ రోజున 1-5-5-2-5-1 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మీరు ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు మాకు సలహాలనిస్తూ మా పెట్టుబడి ఎంత తగ్గించుకొని ఎక్కువ పంట పండియాల్లో కూడా సలహాలు ఇస్తున్నారన్నా. అన్నా దీంతో పాటు అన్నా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోనే 155 అగ్రికల్ ల్యాబ్లను కూడా మీరు తీసుకువచ్చి మాకు నాణ్యమైనటువంటి విత్తనాలను నాణ్యమైనటువంటి ఎరువులను ఇస్తూ కల్తీలకు అడ్డకట్ట వేసిన మనుగడ మీరే అన్నా అని సగర్వంగా ఒక రైతుగా చెప్తున్నానన్నా. అన్నా దీంతో పాటు అన్నా నా కుటుంబంకి
మా అమ్మకు కూడా వితంత పెన్షన్ వస్తుందన్న 2750 అది కూడా 1వ తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారు జామునే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడన్న అది అన్న మీ గొప్పతనం అన్న ఇంకొక విషయం అన్న మా కుటుంబ ఆర్థిక పరిపుష్టికి కూడా మా అమ్మకు చేయిత ద్వారా 18750 ఇస్తూ 3 సంవత్సరాల్లో 56500 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందన్న అన్న మీకు ఒక విషయం చెప్తానన్న ఎందుకంటే ఇన్ని మంచి పథకాలని మీరు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొని మాకు చేస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అని అంటున్నారన్న అన్న నేను మొన్న ఒక టీవీలో చూశానన్న ఏమంటే మీరు ఏమైతే పథకాలు చెప్పిన టైానికి రైతులు బాగుండాలి ప్రజలు బాగుండాలని ప్రవేశపెట్టినటువంటి పథకాలని ఈ రోజు వాళ్ళు టీవీల్లో చెప్తూ అంటే 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఆ ముసలాయన 4 ఏళ్ల పాలించిన మిమ్మల్ని కాపీ కొడుతున్నాడన్న అది కదన్న మీ పరిపాలనకు నిదర్శనం అందుకే మీ పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో జై హో జగన్ అని అంటున్నామన్న జై హో జగన్ అన్న ఇంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు అన్న చంద్రబాబు నాయుడు వ్యాపారం దండుగా సుబాబులు పండించుకోండి అన్నాడన్న ఏమన్నా మనం ఏమన్నా సుబాబులు తింటామా కానీ రోజు మన ప్రియతమ నాయకుడు మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్న గారు లేదు వ్యాపారం దండు కాదు ఉచిత విద్యుత్ ఇచ్చే వ్యాపారాన్ని పండుగ చేసి చూపిస్తామని ఆ రోజు అంటే అన్న అన్నని ఎగతాళి చేశారన్న విద్యుత్ తీగలపైన బట్టలు అరేసుకుంటామని ఎగతాళి చేశారన్న కానీ అన్న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ని మీరు రాజశేఖర్ రెడ్డి అన్న ఇప్పటికి కూడా ఇస్తో వ్యాపారం దండుగ కాదు పండుగని చేసి చూపించారన్న అది అన్న మీకున్నటువంటి చిత్తశుద్ధి అన్న అన్నా అన్నా ఇంకొక విషయం అన్నా ఇంకొకటి ఏమిటంటే ఇంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు పాలించినప్పుడు రాష్ట్రం అంతా కరువు అంతా విలేతాండం చేస్తోందన్న కానీ మీరు గెలిచిన తర్వాత అనే పిలుపు విన్న తరువాత ఆ వరుణ దేవుడు కరుణించాడు వర్షాలు కురిపించాడు ఇప్పుడు మీ తల్లి పులికించి రైతు కళ్ళల్లో ఆనందం వెరుజిల్లుతోందన్న అందుకన్నా మీరంటే మాకు ఇష్టం అన్నా ఇంకొక ముఖ్యమైన విషయమన్నా మీరు నా కుటుంబానికి 734000 లబ్ధి చేకూర్చానన్న కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమంటే మా కుటుంబం అంతా మీకు జీవితకాలం రుణపడి ఉంటుంది ఎందుకంటే మీరు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థలో నా నిరుద్యోగులుగా ఉన్నటువంటి నా భార్య నా చెల్లెలకు కూడా సచివాలయ ఉద్యోగాలు వచ్చాయన్న అందుకు మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటామన్నా మీకు పాదాభివందనం చేస్తున్నామన్నా అన్నా మీ చిరునవ్వులో ఏదో మహత్యం ఉందన్నా అన్నా మీ చిరునవ్వులో ఏదో మహత్యం ఉందన్న ఆ చిరునవ్వుతోనే మీరు మమ్మల్ని మా పిల్లల్ని కూడా 10 కాలాల పాటు పరిపాలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పాదాభివందనం చేస్తున్నానన్న జై జగన్ జై కిసాన్ జై జగన్ జై కిసాన్ కార్యక్రమంలో ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం.